చీర కట్టుకుని బయటికి వెళ్లేటప్పటికి అబద్ధం ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఈ మాట అక్కడక్కడా మనం వింటాం నిజమే ఒక నిజాన్ని అబద్ధం అబద్ధం అని ప్రచారం చేస్తే కొంతమంది అయినా నిజమే ఇది అబద్ధమే అనే నమ్మే పరిస్థితి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపై ఇదే జరుగుతోంది వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నిన్న మన ముందుకు వచ్చింది ఈ సినిమాకు సినీ క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ తో పాటు క్రిష్ బాగా తీశాడనే వార్త కూడా వచ్చింది ఇదంతా ఒక పక్క ఇంకో పక్క ఈ సినిమాపై విపరీతమైన నెగిటివ్ టాక్ ని రుద్దుతున్నారు కొంతమంది సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్ వాట్సాప్ లో కథానాయకుడు బాలకృష్ణ బృహన్నల గెటప్ ను ట్రోల్ చేస్తూ రకరకాల కామెంట్లతో కొన్ని పిక్ షేర్ చేస్తున్నారు ముఖ్యంగా తెలుగులో వచ్చిన మొదటి బయోపిక్ మహానటి సినిమాతో ఎన్టీఆర్ ని పోలుస్తూ రకరకాల పోస్టులు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి నిజానికి బాలకృష్ణ కొన్ని గెటప్లు ఎలా ఉన్నా కొన్ని గెటప్ లు బాగా సూట్ అయ్యాయి సినిమా కూడా చాలా బాగుంది యంగ్ ఎన్టిఆర్ గా బాలయ్య సెట్ అవ్వడని ముందు నుంచి వినిపిస్తున్న మాటే అదే నిజమైంది ఈ యంగ్ ఎన్టిఆర్ గెటప్ మినహా సినిమా చాలా మందికి నచ్చిందనే చెప్పాలి మరి ఎన్టిఆర్ సినిమాకు ఇంతలా నెగిటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నట్టు ఎవరు చేస్తున్నారో అర్థం కావటం లేదు ఈ నెగిటివ్ ప్రచారం కారణంగా రెండో రోజు ఎన్టీఆర్ వసూలు పడిపోయాయి